అమ్మాయి సంధ్య నేను మీ సంధ్య ఈరోజు చూపించబోయే రెసిపీ సేమియా పాయసం అండి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి అసలు చిక్కబడిపోకున్నా చల్లారిపోయిన తర్వాత చిక్కబడుతూ ఉంటుంది కదండి అలా చిక్కబడిపోకున్నా ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎంత పంచదార వేసుకోవాలి ఎంత వాటర్ వేసుకోవాలి అనేది కరెక్ట్గా చెప్తానండి చల్లారిపోయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అనుకుంటే నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వెంటనే అప్లోడ్ చేస్తాను ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి డ్రై ఫ్రూట్స్ మీరు ఏం తీసుకోవాలనుకుంటే అవి వేసుకోండి బాదం కాజు పిస్తా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే కిస్మిస్ వేసుకోండి లేకుంటే మాడిపోతాయి అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేయండి వేసి బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి సేమియాలు సో జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందామండి మూడు కప్పులు పాలు యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు పాలు యాడ్ చేసుకోండి నేను అదే ప్యాన్లో యాడ్ చేసుకున్నానండి మళ్ళీ అది షిఫ్ట్ చేసి వేరే దగ్గర పెట్టి ఇంకా పాలు మరిగాక పాలు వేయడం ఇలా చేయట్లేదండి అదే ప్యాన్లో పాలు యాడ్ చేసుకున్నానండి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి మూడు కప్పులు పాలకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సేమియా ఉడికిందా లేదని చెక్ చేసుకుందామండి మొత్తం ఏదైతే పలుకున్నదో అది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోవాలండి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండు వేల మధ్య ఇలా నలిపి చూడండి నలిగింది అని అంటే కుక్ అయిపోయినట్టేనండి మధ్యలో ఎటువంటి పలుకు కనిపించకూడదండి మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేయాలి చూసారు కదండి ఇలా వచ్చేయాలండి ఇలా వచ్చిన తర్వాత మాత్రమే సేమియా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి అండ్ ఇలాచీలు రెండు ఇలా దంచి వేసుకున్నానండి మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేయండి ఏదైనా స్వీట్ ఐటెంలో చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుందండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసే ముందే ఉప్పు వేయండి లేకుంటే పాలు విరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారనిద్దామండి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చాలామందికి చల్లగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం ఇష్టం చాలామందికి వేడిగా ఉంటుండగానే తినడం ఇష్టం అండి మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా సర్వ్ చేసుకోండి నేనైతే చల్లారిన తర్వాతే సర్వ్ చేసుకుంటున్నాను బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉందండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది ఒకవేళ బాగా ఉడికించడం వలన కానీ ఇంకేదైనా మిస్టేక్ చేసి థిక్గా అయిపోయినట్టయితే చల్లారిపోయిన తర్వాత అందులో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోండి కాచి చల్లార్చిన పాలు అప్పుడు నార్మల్ కన్సిస్టెన్సీ వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తానండి నేనైతే లాస్ట్లోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తానండి ఎందుకోసం అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి తింటుంటే కూడా చాలా బాగుంటాయండి ముందుగానే వేసుకున్నట్టయితే కొంచెం మెత్తగా అవుతుంటాయి కదండి ఇలా లాస్ట్లో మీరు ఎవరికైనా సర్వ్ చేసే ముందు ఇలా ఇస్తే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం